తూర్పుగోదావరి జిల్లా చాగల్లు మహాత్మా గాంధీ 153వ జయంతి సందర్భంగా రాజమండ్రి జిల్లా చాగల్లు గ్రామంలో పంచాయతీ సర్పంచ్ ఉన్నమట్ల శాంతి అధ్యక్షతన ఆదివారం గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం 2023-2024 సంవత్సరానికి ఎన్ఆర్జీఎస్ పనులను ప్రణాళికకు సంబంధించిన గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ శాంతి మాట్లాడుతూ అహింస అనే ఆయుధంతో ఆంగ్లేయులను తరిమికొట్టిన సమరయోధుడు మహాత్మా గాంధీ అని అన్నారు. యావత్ ప్రపంచానికి స్ఫూర్తి ప్రదాత జాతిపిత మహాత్మా గాంధీ అన్నారు. నేటి యువత మహాత్మా గాంధీ జీవితాన్ని ఆశయాలను శాంతి హింస మార్గాలను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఎవరు ప్లాస్టిక్ను వాడవద్దని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సెక్రటరీ రవి కుమార్, పంచాయతీ ఎన్ఆర్జీఎస్ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ క్లీన్ విలేజ్ అంటే స్వచ్ఛ సంకల్పం అనే కార్యక్రమం ప్రారంభించుకోవడం జరిగింది. అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మన పంచాయతీని శుభ్రపరచడంలో అంటే శానిటైజేషన్ విషయంలో ఈ రోజుకి 153వ సంవత్సరం జయంతి జరుగుతుంది. గాంధీ జయంతి మనందరికీ తెలుసు. గాంధీ గారు అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది ఆయన గోచి కట్టుకుని చీపురు పట్టుకుని ఉన్న దృశ్యం ముందు కనిపిస్తుంది. కర్ర పట్టుకుని ఏ విధంగా అయితే ఉప్పు సత్యాగ్రహాన్ని నిర్వహించి స్వాతంత్ర సమరయోధులు ఎంతో గొప్ప ఆయన యొక్క పాత్ర పోషించి దేశానికి ఒక మంచి స్వాతంత్రం రావడానికి ఆయన ఎంతగానో కృషి చేశారు. అదొక పాయింట్ అయితే రెండో పాయింట్ ఏంటంటే స్వచ్ఛత అనే యొక్క అంశానికి ఆయన చాలా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆయన ఉన్న సబర్మతి ఆశ్రమాన్ని స్వయంగా ఆయన శుభ్రం చేసుకునేవారు. ఆయన నివసించిన ఆ ప్రదేశం అంతవరకు కూడా స్వయంగానే శుభ్రం చేసుకునేవారు. ఎందుకంటే ఆయనకి స్వచ్ఛంగా ఉండడం అనేది చాలా ఇష్టం. అదేవిధంగా పరిసరాలు ఎంత శుభ్రంగా ఉండాలనుకుంటారో మనసు కూడా అంతే శుభ్రంగా ఉండాలి అని అనుకోవడం ఆయన యొక్క విశిష్టత. ఈ యొక్క ఆధ్యాత్మిక నైతికత విషయాలు మన బ్రహ్మకుమారి గారు చెప్పారు. ఇప్పుడే ఒక డివోషనల్ టచ్లో మన అందరినీ తీసుకెళ్లారు. ముందుగా ఆవిడకి మన పంచాయతీ నుంచి తరఫున ధన్యవాదాలు. ఇప్పటి వరకు